హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టిన మరో ఎమ్మెల్యే. ఆ టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహన లేమితనంతో ఆయన చేస్తున్న పనులు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువస్తోందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గెలిచిన నెల రోజుల్లోనే సదరు ఎమ్మెల్యేపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీ నాయకుడు ఇంటిపైకి పార్టీ శ్రేణులను తీసుకువెళ్లి నానాయాగి చేశారు ఆయన. ఇటువంటి నోటీసులు ఇవ్వకుండానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడి ఇంటిని కూల్చివేశారు. దాంతో కొలికిపూడి శ్రీనివాస్పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు కొలికిపూడికి సివాటు కూడా పెట్టారు. అయినా తీరు మార్చుకోని ఎమ్మెల్యే రోడ్లు సరిగా లేవని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను మొదలు పెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా కొలికిపూడి శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు, మహిళను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తోందని భయం టీడీపీలో నెలకొంది. దీంతో ఆ ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ నేతలు తలపట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.